हाय नमस्ते श्री मयूर हब चैनल की स्वागतम सुस्वागतम। दसरा लो देवी तोम्मिदी अवतारालालो अत्यंत उग्र रूपम महिषासुर मर्दिनी देवी। आश्वयुज शुद्ध नवमी रोजुन अम्मा महिषासुर मर्दिनीगा अवतरिंची दुष्ट शिक्षण शिष्ट रक्षण चेसिंदनी चेबुतारु। अंदुके ई रोजुनु महानवमिगा जरुपुकुंटामु। సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంతో ఈరోజు దర్శనమిస్తుంది। మహిషాసురుడనే రాక్షసుని సంహరించిన అమ్మను మహిషాసుర మర్దిని దేవిగా పూజిస్తే శత్రుభయం తొలగిపోయి సకల విజయాలు కలుగుతాయని నమ్మకం। అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు। అమ్మవారికి సమర్పించే నైవేద్యం బెల్లమన్నం। మరి బెల్లమన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా। స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో మనం ముందుగానే శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఒక కప్పు బియ్యం వేసుకోవాలి। ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పాలు యాడ్ చేసుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పు యాడ్ చేసుకోండి। దీంట్లో మన బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో కప్పున్నర వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి। వ్యూవర్స్, బెల్లం అన్నం పొడిపొడిగా రావాలి అనుకుంటే మీరు కప్పు బియ్యానికి అర కప్పు పాలు కప్పున్నర నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది। నేనైతే కొంచెం మెత్తగా ఉండాలనే ఉద్దేశంతోనే కొంచెం పాలు వాటర్ కూడా నేను ఎక్కువ యాడ్ చేశాను। వ్యూవర్స్, ఇప్పుడు మనం వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి హీట్ అయిన తర్వాత మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ని దొరగా వేయించుకోవాలి। కిస్మిస్, జీడిపప్పు, నేను కిస్మిస్ ఒక్కటే వేయిస్తున్నాను వ్యూవర్స్, మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు। సో ఇవి వేగిపోయాయి కదా, వీటిని ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి। చూసారు కదా వ్యూవర్స్, మనకి బియ్యం ఉడుకుతుంది। సో ఇది బాగా కుక్ అవ్వాలి మనకి। చూసారు కదా వ్యూవర్స్, ఈ విధంగా మనకి బాగా కుక్ అవుతుంది, వాటర్ అంతా కూడా మనకి కుక్ అయిపోతుంది। సో ఇప్పుడు అన్నం ఉడికింది కదా, ఇప్పుడు మనం దీంట్లో మన స్వీట్ క్వాంటిటీకి సరిపడినంత బెల్లం తురుముకుని వేసుకోవాలి। నేనైతే ఒక కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను। సో మీరు ఎంత స్వీట్ క్వాంటిటీ కావాలో దానికి తగినట్టుగా బెల్లం యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో రుచి కోసం ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవాలి వ్యూవర్స్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి బాగా। చివరగా మనం నేతిలో వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నీ వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। అమ్మవారికి ప్రసాదంగా పెట్టే బెల్లం అన్నం రెడీ। వ్యూవర్స్, మీకు బెల్లం అన్నం ఇలా మెత్తగా కాకుండా పొడి పొడలాడుతూ రావాలి అనుకుంటే ఒక కప్పు బియ్యానికి 1/2 కప్పు పాలు అలాగే కప్పున్నర నీళ్ళు యాడ్ చేసుకుని చేసుకుంటే మీకు పొడి పొడలాడుతూ వస్తుంది। ఇలా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు। కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మనకు బెల్లం అన్నం పొడి పొడేలాడే విధంగా ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా చేస్తారు వ్యూవర్స్। ఇదే బెల్లం అన్నం। దేశంలో అమ్మవారు ఉగ్ర రూపంలో కొలువై ఉన్న ఆలయాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి అష్టాదశ శక్తిపీఠాలు। ఇవి కాకుండా మహిషాసుర మర్దినిగా అమ్మవారు కొలువై ఉన్న ఆలయాలు బహు తక్కువనే చెప్పాలి। వాటిలో ముందుగా మనకు అమ్మవారు ఉగ్ర రూపం అనగానే గుర్తుకు వచ్చేది పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని దక్షిణేశ్వర్లోని కాళికామాత ఆలయం। ఇక్కడ అమ్మవారు భవతారిణిగా పూజలు అందుకుంటున్నారు। భవతారిణి అనగా భవసాగరమును దాటించున్నది అని అర్థం। ఈ ఆలయాన్ని 1855లో రాణి రస్మణి అనే భక్తురాలు నిర్మించింది। మరొక ఆలయం రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ జిల్లాలో ఉన్న కాళీమాత ఆలయం। ఈ ఆలయం 14వ శతాబ్దం నాటికి చెందినది। మరొక ఆలయం కృష్ణా జిల్లా విజయవాడలోని అయోధ్య నగర్లో శ్రీ శివకామేశ్వరి సహిత నీలకంఠేశ్వర స్వామి ఆలయం। ఈ ఆలయంలో అమ్మవారు దశ హస్తాలతో మహిషాసుర మర్దినిగా పూజలు అందుకుంటున్నారు।
ఈ ఆలయాన్ని దర్శిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇవండి దసరా నవరాత్రులలో 9వ రోజైన మహిషాసుర మర్దినిగా అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారి కొలువై ఉన్న ఆలయాలకు సంబంధించిన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక వీడియోతో మీ ముందుంటా శ్రీ మయూరి అబ్జా.